తీర ప్రాంత మత్స్యకారుల గొంతుక పార్లమెంటులో వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ ఎంపీ గురుమూర్తిని కలిసిన వాకాడు తీర ప్రాంత మత్స్యకారులు. తిరుపతి జిల్లా వాకాడు మండలానికి చెందిన పలువురు మత్స్యకారులు తిరుపతి ఎంపీ గురుమూర్తిని వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఎన్నో సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన పులికాట్ ముఖద్వారం పూడికతీత గురించి పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లిన తిరుపతి ఎంపీ గురుమూర్తిని దుశ్శాలువాత సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తమిళనాడు మత్స్యకారులు పెద్ద బొట్లతో మా ప్రాంతాలలో చేపలు పడుతూ అడ్డుకున్న ఆంధ్ర మత్స్యకారులపై దాడులు చేస్తూ మా వలలను నాశనం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ చర్యల వలన మా జీవన గమనం అగమ్య గోచరంగా మారిందని విన్నవించారు. తుఫాను షెల్టరు, త్రాగునీటి సౌకర్యం, రోడ్ల వివిధ సమస్యల గురించి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకురాగా సావధానంగా విన్న ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.